అదర్ కంట్రీస్ తెలుగు కాకుండా మిగతా లాంగ్వేజెస్ లో కూడా వెయిట్ చేస్తున్నారు కదా. మిగతా లాంగ్వేజ్ లో వెయిట్ చేస్తున్నారంటే మరి మామూలు కాదు, రాజమౌళి యొక్క ఇది, తర్వాత ఎన్టీఆర్ రామచరణ్ కూడా వాళ్ళకి ఆల్రెడీ ఇతర దేశాల్లో కూడా ఒక పలుకుబడి ఉంది కాబట్టి దాని మీద ఇంకా ఎక్స్పెక్టేషన్ చేయడం తప్పలేదు. కోట్ల కోళ్ళు కొట్టే సినిమా అవుతుంది అన్నారు, మరి బాహుబలి ఇన్ని కోట్లు సంపాదించు మనం చూసాం, ట్రిపుల్ ఆర్ అంచనాగా ఈ లైన్ ని దాటుతుంది అని ఏమైనా ఐడియా ఉంది? దాన్ని డబుల్ చేస్తుంది బాహుబలి రికార్డులు కొడుతుంది. ఇంకా ఈ రేంజ్ లోనైనా ఇంకా రేపు పొద్దున ఇంకా హై రేంజ్ లో చూడొచ్చు, హై రేంజ్ లో చూడొచ్చు. ఇంకా నెక్స్ట్ మల్టీ స్టార్ లో మహేష్ బాబుతో యాక్ట్ చేయొచ్చు ఎన్టీఆర్. అలాగా ఇండస్ట్రీ ఒక స్టార్ మీద నడాలని మేము కోరుకుంటున్నాం ఎన్టీఆర్ ఫ్యాన్స్ తరపు నుంచి. అంటే అందరూ కలిసి సినిమాలు నడిపించాలంటారా, లేకపోతే ఏదైనా సరే పెద్ద ప్రాజెక్ట్ అనేది ఇంకా హై రేంజ్ లోనే ఆడియన్స్ అందరికీ అభిమానులకి నచ్చే విధంగా ఇంకా హీరోలు ఒకటి అవ్వాలంటారు? హీరోలు ఒకటి అవ్వాలి, అందరూ ఒకటి అవ్వాలి, అవుతానే ఇండస్ట్రీ బాగుపడుతుంది. నేను బెనిఫిట్ షో గురించి ఒక మాట అన్నారు కదా, అది ఏమైనా టైం ఏమైనా రివీల్ చేశారా? ఇక్కడ వైజాగ్ లోని ఇంత ఈ థియేటర్ దగ్గర హడావిడి ఉంటుంది అందుకని బెనిఫిట్ షో ఏమైనా బెనిఫిట్స్ అంటే ఆరింటికి పడుతుంది సార్, ఎల్లి మార్నింగ్ ఐదు సార్లు మొత్తం ఆరింటికి ఉంటుంది బెనిఫిట్స్. థ్యాంక్ యూ.